తెలంగాణలో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు శ్రీనివాసరావు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాసరావు కరోనా టైం నుంచి అందరికీ సుపరిచితులే, చాలా విషయాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కొన్ని వివాదాలు కూడా ఆయనపైన ఉన్నాయి. ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వెల్కమ్ టు సాక్షి టీవీ సార్. నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ క్వశ్చన్ పబ్లిక్ తరఫునే ఆడతాను. చైనాలో కేసులు పెరుగుతున్నందుకు మనం ఏమైనా భయపడాలా? చైనాలో కేసులు పెరుగుతున్నంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రపంచంలో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, కరోనా పరిస్థితి వస్తే అది గతం, అది పూర్తిగా సమసిపోయిందని మనం అనుకోవచ్చు. ఇప్పటికే 2.5 సంవత్సరాల నుంచి మనం ఈ కరోనాతోని మన ఆర్థిక వ్యవస్థలు కానివ్వండి, మన వ్యక్తిగత జీవితాలు కానివ్వండి, దేశాల పరిస్థితులు కానివ్వండి, పూర్తిగా కుదలేపోయినాయి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం కరోనా నుంచి పూర్తిగా బయటపడి మన భవిష్యత్తు వైపు మనం ప్రయాణం చేయాల్సిన అంటే చైనాలో జరుగుతున్న పరిణామాలు సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా కొంత భయం కలిపిస్తుంది. ఎందుకు ఆ రకమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయంటారు? అంటే ఎస్పెషల్లీ ఈ కోవిడ్ కంట్రోల్కి సంబంధించి చైనాకు సంబంధించింది ఏంటంటే జీరో కోవిడ్ పాలసీ అని ఒక స్ట్రాటజీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర ఒక కేసు రిపోర్ట్ అయినా సరే ఏదైతే వేలాది సంఖ్యలో లక్షాది సంఖ్యలో కేసులు రిపోర్ట్ అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటామో అలాంటి చర్యలు తీసుకోవటం వల్ల ఈరోజు ఒక విధంగా వాళ్ళని వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టుకోవడం జరుగుతుంది. గత 2.5 సంవత్సరాలు చూస్తే మనం డిఫరెంట్ వేరియంట్ చూసాం, అనేక రకాల భయంకరమైన పరిస్థితులు చూసాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఎలాంటి వేరియంట్స్ మనకి ఎక్కడ కొత్తగా రావడం జరగలేదు. పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. సో కాబట్టి మనం చైనా నుంచి ఏవైతే నేర్చుకోవాలో అవి నేర్చుకుంటూ అండ్ రాబోయే రోజుల్లో కూడా మనం ఉండాల్సింది ఏంటంటే అప్రమత్తం ఉండాలి. ప్రస్తుతం దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, దేశం కానివ్వండి, అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు మనం కరోనాని గతంలాగా చూస్తూ దాని నుంచి ఏదైతే పాఠాలు నేర్చుకున్నామో వాటి నుంచి మనం భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. కరోనా మనకి ఎలాంటి గుణపాఠాలు నేర్పింది అనుకోవచ్చు, ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించినంతవరకు అది ఎలా చూడాలంటారు? కరోనా అది వ్యక్తులకి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకే కాకుండా ఎస్పెషల్లీ ప్రపంచంలోని అన్ని దేశాలకి, ప్రపంచ మానవాళికి, అలాగని వైద్య రంగానికి ఒక పెను సవాలుగా మారింది. డెఫినెట్గా దాని నుంచి గత 2.5 సంవత్సరాల్లో మనం చాలా పాఠాలు నేర్చుకోవడం జరిగింది. అండ్ ముఖ్యంగా వైద్య రంగం వచ్చేసి మనకి ఇలాంటి పాండమిక్స్ అంటే మహమ్మారులు అంటాం మనం. సో ఈ మహమ్మారులు ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి మనకు వస్తుంటాయి. 100 సంవత్సరాల క్రితం మనం స్పానిష్ ఫ్లూ చూడటం జరిగింది. 100 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు సార్స్ కరోనా వైరస్ 2 రూపంలో మనం కోవిడ్ని చూడటం జరిగింది. సో అప్పుడు ఉన్న పరిస్థితులు వేరే, ఇప్పుడున్న పరిస్థితులు వేరే. అప్పుడున్న నాలెడ్జ్ కానీ, టెక్నాలజీ కానీ, లేకపోతే అప్పుడున్న మొబిలిటీ కానీ, ప్రజల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటం కానివ్వండి, మీరు చూస్తే అక్కడ కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ పాండమిక్ని మనం విజ్జేయటం కోసం, లేకపోతే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అది ఇన్ఫెక్ట్ ఆర్ స్ప్రెడ్ కావటం కోసం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేసేసి మనం కేవలం కొన్ని రోజులు, కొన్ని వారాల్లోనే ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రపంచం మొత్తానికి, ప్రపంచంలోని మానవాళ్ళంతటి కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో ఇంత ఫాస్ట్గా మూవ్ అయింది. దాంతోపాటు మన టెక్నాలజీ కూడా మూవ్ అవటం, మన ఏదైతే మెడికల్ పరంగా, వైద్యపరంగా మనం గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే మనం డెవలప్ చేసుకోవడం జరిగిందో వాటి ఉపయోగించుకోవటం ద్వారా మనం పూర్తిగా దీన్ని కంట్రోల్ చేసుకున్నాం. కరోనా అనేది ప్రస్తుతం గతం, బట్ ఆ గతం నుంచి నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాబోయే రోజుల్లో కూడా మనం అమలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ వైరస్లు అండ్ ఇప్పుడు మారుతున్న పరిస్థితులు, మన ఆహారపు విధానం అనుకోండి, మన జీవన విధానం అనుకోండి, ప్రపంచంలో ఏదైతే ఈ రెవల్యూషన్ ఉందో, ఏదైతే ఈ అభివృద్ధి అనే పేరు మీద మనం చేసుకుంటూ పోతున్నామో, అవి వచ్చేసేసి మనకి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త ఛాలెంజ్స్ వస్తాయి. కొత్త వైరస్లు వచ్చే అవకాశం ఉంటుంది, కొత్త బ్యాక్టీరియా పుట్టే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మానవాళికి ఎప్పుడూ కూడా ఒక థ్రెట్ మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. తెలంగాణలో వైద్య సదుపాయానికి సంబంధించి, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ సెంటర్లకు సంబంధించి, ఈ డాక్టర్లు రారు టైంకి, డాక్టర్లు అక్కడ ఉండట్లేదు, కేవలం ఏఎన్ఎంలతో, నర్సులతో అక్కడ పనిచేస్తున్నారనే వాదన ఉంది, ఎంతవరకు వాస్తవం అది? ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజారోగ్య వ్యవస్థని మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో, అలాగనే ప్రస్తుతం మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిలో హరీష్ గారి ఆధ్వర్యంలో మనం పూర్తిగా బలోపేతం చేసుకున్నాం. డాక్టర్స్ ఏదైతే సమయానికి రారు, వాళ్ళు చేయరు, అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో బట్ దీనికోసం రీసెంట్గా మా అన్ని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏదైతే రూరల్ ఏరియాస్లో ఉన్నాయి, అలాగనే 251 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏదైతే అర్బన్ ఏరియాస్లో ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఇప్పుడు మేము సీసీ కెమెరాలతో అనుసంధానం చేసుకున్నాం. అంటే ప్రతి పిఎస్సిలో ఒక 3 సీసీ కెమెరాలు, 1 ఓపీ దగ్గర, 2 1 ల్యాబ్ దగ్గర, 3 వచ్చేసి ఫార్మసీ దగ్గర, వీటిని పెట్టుకొని ఈ మొత్తం అన్ని ఈ 100లాది పిఎస్సీస్ని అన్నింటినీ కూడా మా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ని పెట్టుకొని వీటిని అనుసంధానం చేసుకొని ఎప్పటికప్పుడు కూడా ఒక మానిటరింగ్ వ్యవస్థని మనం పెట్టుకోవడం జరిగింది. ఒకటి, ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది, అలాగనే అకౌంటబిలిటీ అంటే మా దగ్గర మా స్టాఫ్ మీద కూడా ఒక బాధ్యతను మేము పెట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. డెఫినెట్గా మన ఓపీ
అంటే ఆల్మోస్ట్ మనం గత 2 నెలల నుంచి కూడా మనం చూసుకుంటే ఈ లాస్ట్ మంత్ వచ్చేసేసి ఎస్పెషల్లీ నవంబర్ మంత్లో యావరేజ్ ఓపీ ప్రతిరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు అది 80 నుంచి 86% వరకు కూడా పెరగడం చూస్తున్నాం. డెఫినెట్గా ఇవన్నీ కూడా చర్యలు దోహదం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం కోసం ప్రభుత్వం కృషి చేయడంలో భాగంగా మాత్రమే జరుగుతుంది. ప్రైవేట్ వైపు పబ్లిక్ వెళ్తున్నారు, అక్కడ ఛార్జీలు ఏ రకంగానే మీరు ఛార్జీలు అంతా తీసుకోవద్దని చెప్తున్నా, ఇప్పటికీ అలాంటి వ్యవస్థ ఇంకా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ ఎంతవరకు వచ్చింది? అంటే ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణ కోసం కొత్తగా మనం ఒక క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని తీసుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా మనకి అలోపతి ఆసుపత్రులు మాత్రమే మనకి ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న యాక్ట్ ప్రకారం మనకి అమల్లో ఉండటం జరిగింది. ఇప్పుడు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ తీసుకోవడం ద్వారా ఒక అలోపతి ఆసుపత్రులే కాకుండా మిగిలిన ఆయుష్ సంబంధించి ఆయుర్వేద కానివ్వండి, యునాని కానివ్వండి, హోమియో కానివ్వండి, దీంతోపాటు ఎనీ వెల్నెస్ రిలేటెడ్ యాక్టివిటీస్, వెల్నెస్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవటం, దానికి తగ్గట్టు వాళ్ళు తగిన నిబంధనలు పాటిస్తున్నారా లేదా, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్ పరంగా కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది ఇప్పుడు కొత్తగా ఇది అమల్లోకి వచ్చింది. సో దాన్ని మేము పూర్తిగా మానిటర్ చేస్తున్నాం. ఈ మధ్య మాకు కొన్ని హాస్పిటల్స్ మీద కంప్లైంట్స్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మీద తనిఖీలు చెప్పడం జరిగింది. అవి నిబంధనలకు ఉన్నాయా లేదా అని చెప్పేసి వాటిని పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా వందలాది హాస్పిటల్స్ని క్లినిక్స్ని ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే కొన్ని హాస్పిటల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో వాటికి వాళ్ళకి నోటీస్ ఇచ్చేసేసి అన్ని రకాల చర్యలు తీసుకొని రెక్టిఫై చేసుకొని చెప్పడం జరిగింది. అలాగనే కొంతమంది ఫ్యాక్స్ ఎవరైతే అర్హత లేని డాక్టర్లు ఈ హాస్పిటల్స్ని అలోపతి హాస్పిటల్స్ పెట్టుకొని ఈరోజు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చాలా మాదృష్టి కూడా వచ్చాయి, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరగటం మనం చూస్తున్నాం. వీటన్నిటి మీద కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు ఒక మానిటరింగ్ వ్యవస్థను ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇది బలోపేతం చేసేసి ప్రైవేట్ హాస్పిటల్స్తో కూడా ప్రజలకి మరింత మెరుగైన వైద్యం అందించేటట్లు, ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంకా కూడా సమాజంలో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. బట్ ఎవరికైతే పేద ప్రజలకి, ఎవరికైతే మధ్యతరగతి ప్రజలకి మా ప్రజారోగ్య వ్యవస్థ మీద, ఎస్పెషలీ మా హాస్పిటల్స్ మీద నమ్మకాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య ఇంతవరకు కూడా మనకి కేవలం 3 అంచెల వైద్య వ్యవస్థనే మనం చూసాం దేశంలో. ప్రాథమిక ఆరోగ్యం, 2 సెకండరీ హెల్త్ కేర్, 3 టెర్షియరీ హెల్త్ కేర్. బట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసేసి మనం 8 సంవత్సరాల నుంచి కూడా ఎస్పెషలీ లాస్ట్ 3 ఇయర్స్లో మనం ఈ 3 అంచెల వైద్య వ్యవస్థని 5 అంచెల వైద్య వ్యవస్థగా మనం మార్చుకున్నాం. ఈ 5 అంచెల వైద్య వ్యవస్థలో భాగంగా మనం ఇంతకుముందు సబ్ హెల్త్ సెంటర్స్ అంటే గ్రామస్థాయిలో మనకి ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పల్లె దవాఖానల ద్వారా పల్లెల ముంగిటికే మనం డాక్టర్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. తద్వారా అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా మనం ప్రజలకి వైద్య సేవలు అందించడం, దానిలో భాగంగా పరీక్షలు కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన పరీక్షలు నిర్వహించుకోవడం, అలాగని పూర్తి ఉచితంగా మందులు అందించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు జరిగింది. ఇంతకుముందు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అది లక్షలాది పాపులేషన్కి ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది. బట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం బస్తీల్లోనే మనం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఒక MBBS క్వాలిఫైడ్ డాక్టర్ని మనం పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈరోజు మొత్తం మీద సుమారు 350 పైగా జిహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనం ఈరోజు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ నెంబర్ని వచ్చే కొద్ది వారాల్లోనే 495 వరకు కూడా తీసుకోవడం కింద, దీంతోపాటు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో వాటిని కూడా మనం బలోపేతం చేసుకుంటున్నాం. దాంతోపాటు టీ డయాగ్నస్టిక్స్ అండ్ ఎస్పెషల్లీ మన వ్యాధి వచ్చినప్పుడు మనకు కావాల్సింది 1 డాక్టర్ సలహా, 2 వ్యాధి నిర్ధారణ, 3 మందులు. ఈ 3 సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ వ్యాధి నిర్ధారణకు సంబంధించి ఈరోజు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆల్రెడీ మనం ఉన్న 33 జిల్లాల్లో వచ్చేసేసి 20 జిల్లాల్లో ఈ టీ డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఏర్పాటు చేసుకున్నాం. దీంతోపాటు రేడియాలజీ హబ్స్ అంటే అక్కడే మనకి ఎక్స్రే కానివ్వండి, అల్ట్రాసౌండ్ స్కాన్ కానివ్వండి అండ్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో సిటీ స్కాన్ కూడా ఈరోజు మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అండ్ దీంతోపాటు పూర్తి ఉచితంగా మందులు. ఇంతకుముందు ఏదైతే ఎసెన్షియల్ మెడికల్ లిస్ట్ ఉందో ఆ మెడికల్ లిస్ట్ని ఈరోజు 261 నుంచి సుమారు 320 వరకు పెంచుకోవడం జరిగింది. ఇతర మెడికల్ లిస్ట్ వచ్చేసి సుమారు 800 పైగా అంటే సుమారు 1100 రకాలకు పైగా మందుల్ని ఈరోజు అన్ని హాస్పిటల్స్లో, అది ప్రాథమిక వైద్యానికి సంబంధించి అయితే పిఎస్సిస్లో, హాస్పిటల్స్కి అయితే ఇతర హాస్పిటల్స్లో మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పేసి ఆ మెడికల్ కాలేజ్తో పాటు 450 హాస్పిటల్స్ బెడ్స్ ఉన్న ఒక హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనకి 5 ఉన్న ఉమ్మడి రాష్ట్రం ఉన్న 5 మెడికల్ కాలేజీలు ఈరోజు సుమారు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు జరిగింది. అలాగనే 5 అంచెలో భాగంగా
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇంతకుముందు మన 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 ప్రజారోగ్య వ్యవస్థలో ఎక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి లేవు. ఇప్పుడు టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే పేరుతోని మనం ఈరోజు టిమ్స్ హాస్పిటల్స్, ఎస్పెషల్లీ హైదరాబాద్ నగరానికి అన్ని వైపులా కూడా మనం ఈరోజు టిమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టిమ్స్ గచ్చిబౌలి ఆల్రెడీ మనకి ఫంక్షన్ చేస్తున్నది. మిగిలిన అన్ని హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది, దాని పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు తెలంగాణలో రెండో మా పెద్ద నగరమైన వరంగల్లో వచ్చేసేసి మనం ఒక హెల్త్ సిటీని మనం ఏర్పాటు చేసుకున్నాం. సుమారు 2100 బెడ్స్తోని మనం ఈరోజు ఒక పెద్ద హాస్పిటల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. వీటితో పాటు డయాలసిస్ సెంటర్స్ అనుకోండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అనుకోండి, ట్రామా కేర్ యూనిట్స్ అనుకోండి, వీటినన్నింటి కూడా ఎక్కడెక్కడికి కూడా అంటే ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈరోజు వైద్యం అందుతుందో ప్రజలకి, అలాంటి వైద్య సౌకర్యాలని, వైద్య సేవల్ని అత్యంత ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు మనం ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా మనం అందించడానికి ఏర్పాటు చేస్తాం. సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కేసీఆర్ కాలు మొక్తున్నారు, ఎవరై ఉంటారు? గడల శ్రీనివాసరావు గారండి. ఇంకెవరు ఉంటారు? ఎందుకు సార్ ప్రభుత్వ అధికారి అంటే కేసీఆర్ కాలు మొక్కారు? అంటే ప్రభుత్వ అధికారి అయినంత మాత్రాన ఆ వ్యక్తికి ఒక వ్యక్తిగత జీవితం కానివ్వండి, తనకు ఒక సొంత అభిప్రాయాలు కానివ్వండి, లేకపోతే ఆ వ్యక్తి, ఎందుకంటే మనం ప్రతి ఒక్క మనం ఇతర వ్యక్తుల నుంచి మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ఓకే, అండ్ ఎస్పెషల్లీ వారి కాళ్ళు మొక్కటం ఒకటి, వారు నాకు పితృసమానులు. అండ్ రెండోది, నేను ఇంతకుముందు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, మనం దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న బాపుని మనం జాతిపిత అనుకుంటాం. అండ్ తెలంగాణ రాష్ట్రం 1969 ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో ఎంతోమంది ప్రాణాలయ్య అమరవీరులయ్యారు, ప్రాణాలు కోల్పోయి అమరవీరులయ్యారు ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం. సో ఎక్కడో 69 స్టార్ట్ అయిన ఉద్యమం ఈరోజు 2014 ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారంటే అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వం వల్ల, వారి సారథ్యంలో మాత్రమే సాధ్యమైంది. దానికోసం లక్షలాది మంది ప్రజలు ఆ పోరాటంలో పార్టిసిపేట్ చేశారు, కోట్లాది మంది ఎప్పటికప్పుడు కూడా పెద్ద పెద్ద ఉద్యమాలు వారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. నా దృష్టిలో ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా నేను తెలంగాణ బాపుగా, తెలంగాణ జాతిపితగా నేను అనుకుంటాను. అండ్ వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 2.5 దశాబ్దాలుగా పైకి పనిచేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఎలా ఉండేది, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాం, ఎలాంటి సేవలు ప్రజలకు అందించాం, కేవలం గత ఎనిమిది సంవత్సరాల్లో ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని ఇండికేటర్స్ మనం తీసుకుంటే, ఎస్పెషల్లీ హెల్త్ ఇండికేటర్స్ తీసుకుంటే, యూరోపియన్ యూనియన్ అండ్ ఎస్పెషల్లీ మన సదరన్ స్టేట్స్, కేరళ, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలతో సమానంగా ఈరోజు మనం హెల్త్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కేవలం ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం ద్వారా మాత్రమే మనం ఈరోజు సాధ్యమైపోయింది. కొమరంభి వాసిబాబాద్ జిల్లా అని ఉంటుంది, మిషన్ భగీరథ కింద మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్ని మనం సప్లై చేస్తున్నాం. ఇంతకుముందు 2014 మనకు వచ్చే డయారియా డిసీజ్ కానివ్వండి, టైఫాయిడ్ డిసీజ్ కానివ్వండి, అండ్ ప్రతి సంవత్సరం కూడా 8,000 నుంచి 10,000 మంది ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు, 6,000 నుంచి 7,000 టైఫాయిడ్తో ఇబ్బంది పడేవాళ్ళు. సో ఈరోజు కేవలం అవి 100ల సంఖ్యలో మాత్రమే మనకి కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రొటెక్టెడ్ సేఫ్ వాటర్ని మనం ఈరోజు ప్రజలకు మనం అందించాం. అప్పుడు ఇంతకుముందు వచ్చేసి చలమల ద్వారా, చిన్న చిన్న బావుల ద్వారా, ఎక్కడో 200-300-500 ఫీట్లు వేసుకొని కఠినమైన జలాన్ని మనం తోడుకొని తాగేవాళ్ళు. దాని ద్వారా అనేక రకాలైన వ్యాధులు వచ్చేసాయి. ఈరోజు ప్రతి ఇంటికి కూడా ప్రతి నల్లా పథకం పెట్టుకొని ప్రొటెక్టెడ్ సేఫ్ వాటర్ ఇవ్వడం ద్వారా, ఎందుకంటే రోగాలు వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ రోగాలు నయం చేయడం కాదు, అది హాస్పిటల్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటాయి. రోగాలు రాకుండా కాపుకోవడం చాలా ముఖ్యమైనది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఎస్పెషల్లీ ప్రజారోగ్య వ్యవస్థ ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఈరోజు కొమరంభి వాసిబాబాద్లోనే కాకుండా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా డయేరియా అంటే వాటర్ బోర్న్ డిసీజ్ ఏవైతున్నాయో, మనం ఈరోజు ఎక్కడో లక్షలాది కేసులు, సుమారు 3-5 లక్షల కేసులు రిపోర్ట్ అయ్యే కేసులు ఈరోజు కేవలం 100,000 సంఖ్యలో మాత్రమే మనం రిపోర్ట్ అవడం చూస్తున్నాం. దాంతోపాటు కమ్యూనికబుల్ డిసీజ్, ఎందుకంటే పట్టణ ప్రగతి అనుకోండి, లేదా పల్లె ప్రగతి అనుకోండి, ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఈరోజు మనం పూర్తిగా పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరుచుకున్నాం. తద్వారా మన కమ్యూనికబుల్ డిసీజ్, అది మలేరియా అనుకోండి, డెంగీ రిలేటెడ్ అనుకోండి, లేకపోతే ఇతర టీబీ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఏమున్నాయో, వాటినన్నింటి కూడా ఈరోజు గణనీయమైన సంఖ్యలో తగ్గించుకోవడం జరిగింది. వచ్చే 2025 నుంచి 2025 వరకు కూడా పూర్తిగా కొన్ని అంటువ్యాధులను ఎలిమినేట్ చేసుకోబోతున్నాం. 2030 వరకు కూడా టీబీని, మలేరియాని, వీటిని పూర్తిగా ఎలిమినేట్ చేసుకోవడానికి మనం కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. అండ్ ఇవన్నీ కాకుండా నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాను, అది పూర్తిగా వెనుకబడిన గిరిజన జిల్లా, ట్రైబల్ డిస్ట్రిక్ట్. 33 సంవత్సరాల క్రితం నేను వైద్య విద్యను అభ్యసించడానికి సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణం చేసేసి, రోడ్లు, రవాణా సౌకర్యాలు సరిగా లేవు, వెహికల్స్ సరిగా లేవు, హైదరాబాద్కు ఉస్మానియా మెడికల్ కాలేజీకి నేను వైద్య విద్యను అభ్యసించడానికి వచ్చాను. అప్పుడు నా కుటుంబానికి నేను దూరంగా ఉండటం జరిగింది, అనేక వ్యయప్రయాసాలకు వచ్చాం, మా ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ద్వారా,
గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో కూడా ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం ద్వారా మాత్రమే ఈరోజు నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఒక వైద్య కళాశాల, ప్రతి సంవత్సరం కూడా 150 మంది వైద్య విద్యార్థులు, గిరిజన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించుకోవడానికి అవకాశం ఏర్పడింది. అలాంటి జిల్లాకి ఒక వైద్య కళాశాల రావటం మామూలు విషయం కాదు. అంటే 3 దశాబ్దాలు పట్టింది ఒక జిల్లాకు వైద్య కళాశాల రావడానికి, అది కూడా కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ద్వారా. అలాంటి మహనీయులైన వ్యక్తికి నమస్కరించడం తప్పలేదు. ఎందుకంటే ఈరోజు నా ప్రాంత విద్యార్థులు అక్కడే వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. నా ప్రాంత విద్యార్థులు వాళ్ళ కుటుంబాలతో ఉంటారు. వాళ్ళకు ఒక ధైర్యం, స్థైర్యం కుటుంబాన్ని అందిస్తుంది. వాళ్ళు అక్కడే చదువుకోవడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలకి మళ్ళీ అక్కడే సెటిల్ అయిపోయి సేవలు అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేయరని రాసిస్తారా శ్రీనివాసరావు గారు? నేను భవిష్యత్తు గురించి కానీ వర్తమానం గురించి కానీ, ఎందుకంటే ఈ రెండు నా చేతిలో లేవు. నేను నమ్మేది వర్తమానం. గతం భవిష్యత్తు మన చేతిలో లేని కార్యక్రమాలు. ఈరోజు ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను, గంట తర్వాత ఏమైందో నాకే తెలియదు. గంట క్రితమైన విషయాలు ఏవైతున్నాయో నేను మార్చగలనా? మార్చలేను. నిన్న జరిగిన విషయాలు నేను మార్చగలను, ఎందుకంటే నా పుట్టిన ప్రాంతం, నాకు తెలుసు. గత 50 సంవత్సరాల నుంచి కూడా నా ప్రజలు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు. అది వైద్యపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఆ జిల్లాలో మార్పులు వస్తున్నాయి. మన పుట్టిన ప్రాంతాన్ని మనం గౌరవించుకోమా? నా ప్రాంతం, నేను పుట్టిన ప్రాంతం, నన్ను అక్కడున్న ప్రజలు నన్ను ఇంతవాడిని చేసిన ప్రాంతం, ఆ ప్రాంతానికి నేను ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో, ఎస్పెషల్లీ మా నాన్నగారు డాక్టర్ జి సూర్యనారాయణ గారు ఒక ఆయుర్వేదిక్ డాక్టరు, సుమారు 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు పైగా ఒక ఆయుర్వేదిక వైద్యుడిగా ఆ ప్రాంత గిరిజన ప్రాంతాలందరికీ కూడా ఎన్నో వైద్య సేవలు అందించారు. కోవిడ్ టైంలో నేను వారిని కోల్పోవడం జరిగింది, అదే కోవిడ్కి. సో ఆ ప్రాంతానికి మా నాన్నగారి పేరు మీద కూడా డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసేసి గత సంవత్సరం నుంచి కూడా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాను. రాజకీయాలకు రావాలని ఇంట్రెస్ట్ మీకు ఉందా లేదా ఇంతకి? నేను అదే చెప్తున్నాను, భవిష్యత్తు నా చేతిలో లేదు. అది విధి ఎలా రాసి పెట్టుంటుందో నాకు తెలియదు. నేను విధిని నమ్ముతాను. అండ్ నిజంగానే అదేమైనా రాసి పెట్టుంటే జరిగితే నేను, ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే మనకి ఇచ్చిన భగవంతుడు ఆర్ ప్రభుత్వాలు మనకి హోదాలు ఇచ్చారో, మనకి ఏదైతే పదవులు ఇచ్చారో వాటిని ప్రజల సేవకు ఉపయోగించుకోవడం అని చెప్పి వస్తుంది. అంటే నేను ఒక్కటే చెప్తాను, గత 2.5 సంవత్సరాల్లో కోవిడ్కి సంబంధించి, అండ్ దీని మీద కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా నేను ఒక జూనియర్ని, ఆయనకి ఎలా ఇచ్చారో సీట్ అని చెప్పేసి, ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అంటే ప్రజారోగ్య సంచాలకులు, ప్రజారోగ్య సంచాలకులకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటండి? MD పబ్లిక్ హెల్త్. రాష్ట్రంలో నేనున్న క్వాలిఫైడ్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ని. కోవిడ్ టైంలో నాకంటే ఈ పదవికి అర్హుడు ఇంకోరైనా ఉంటారా? అంటే ఎస్పెషల్లీ ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఎవరిని నియమించాలి, ఎవరి అర్హతలు ఉన్న వాళ్ళని నియమించాలి, ఏ సామర్థ్యం ఉన్న వాళ్ళని నియమించాలి అనేది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన విషయం, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన విషయం. వారు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. తదనుగుణంగా మేమందరం కూడా శిరసావహించి పనిచేస్తూ ఉంటాం. సో ఈ టైంలో కోవిడ్లో ఒక ప్రజారోగ్య నిపుణుడు కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మీకు ఏదైనా గుండెకి సంబంధించి కానివ్వండి, లేకపోతే మెదడుకు సంబంధించి కానివ్వండి, లేకపోతే మోకాళ్ళకు సంబంధించి కానివ్వండి, ఏమైనా సమస్యలు ఉంటే ఆ కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారా, లేకపోతే మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? సో ఇక్కడ కూడా ఒక ప్రజారోగ్య నిపుణుడు ఈరోజు ఒక మహమ్మారి వచ్చినప్పుడు ఒక ఈ వృత్తిలో ఈ సీట్లో ఉన్నాడు కాబట్టి ఇంత సమర్థంగా మనం ఎదుర్కోవడం జరిగింది. కేసీఆర్ని బాగా అభిమానిస్తారు కనుక టీఆర్ఎస్లో చేరడం ఖాయం అనుకోవచ్చా? నేను ఇంతకుముందు చెప్పినట్లే మళ్ళీ నేను చెప్తున్నాను. ఓకే, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కాదు, కానీ ఎలక్షన్స్కి 7 మాత్రమే టైం ఉంది. వచ్చే డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడే సీట్లో నేను శ్రీనివాసరావును చూడొచ్చా, లేకపోతే కొత్తగూడెంలో ప్రచారం చేస్తున్నట్టుగా శ్రీనివాసరావును చూడొచ్చా? కొత్తగూడెంలో గత సంవత్సరం నుంచి కూడా నేను ప్రచారం చేస్తున్నాను. ఆ ప్రచారం కేవలం నా సేవా కార్యక్రమాలు మాత్రమే. డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు కోసం అనే నినాదంతో మా డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాం. ఆల్రెడీ పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. అండ్ ఇతర సేవా కార్యక్రమాలు మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఉపాధి పరంగా జనవరి 2023 కొత్తగూడెంలో జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాన్ని ఏర్పాటు చేశాం. సుమారు 50 నుంచి 60 పైగా కంపెనీలు, 5,000 నుంచి 7,000 జాబ్స్ అక్కడున్న నిరుద్యోగి యువతకి, చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం ఈ డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా ఉన్నామా, లేకపోతే ఏదే ఇతర పదవుల్లో ఉన్నామనే విషయాలు పక్కన పెడితే, ఎందుకంటే దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ మనకి ఎక్కడ రాదండి. ఎందుకంటే నేను నమ్మేది ఒకటే, రెండే రెండు నిజాలు. ఒకటి పుట్టుక, రెండు చావు. ఈ పుట్టుకకి చావు మధ్యలో చిన్న ప్రయాణం. ఈ చిన్న ప్రయాణాన్ని ఎలా మలుచుకోవాలి, ఎంత ఆనందంగా మలుచుకోవాలి, ఎంత సంతృప్తిగా మనం ఇచ్చేసుకోవాలనేది మన చేతుల మీద ఆధారపడి ఉంటుంది. అది మన వ్యక్తిగతం. సో ఈ ప్రయాణంలో భాగంగా భగవంతుడు మనకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు.
అవకాశాలని ప్రజలకి సేవలు అందించే విధానంలో, ఎందుకంటే మీకు కోట్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద భవంతులు ఉండొచ్చు, లేకపోతే ఇతర హోదాలు ఉండొచ్చు, ఇవన్నీ ఏవి కూడా మనకు తృప్తినివ్వు. ఇవన్నీ ఏవి కూడా మనం పోయేటప్పుడు మనం వెంటరావు, ఎందుకంటే మనం సంపాదించిన ఏవి కూడా మనం కంటైనర్స్లో పెట్టుకొని మనం ఎక్కడికి తీసుకొని వెళ్ళలేం. బట్ ఏదైతే ఆ తృప్తి ఉంటుందో ఆ క్షణంలో మీరు ఒక అభాగ్యుడికి, ఒక ఎవరైతే బాధపడుతున్న వ్యక్తికి, అది మాట సాయం కానివ్వండి లేదా చేతల్లో కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ ఆరోగ్యపరంగా మీరు చేస్తున్న సేవ దిద్దుందో, సో అది మామూలు తృప్తినివ్వదు. కొత్తగూడెం ప్రజలు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటే వస్తారా? ప్రజలకి ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ గారు 2 సంవత్సరాల నుంచి కోవిడ్గా సేవలు అందిస్తున్నాను. నాకు తెలిసినంతవరకు ఈ హోదాలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా ప్రజలు తప్పకుండా సంతోషంగా ఉన్నారు, ఆ తృప్తిగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కొత్తగూడెం ప్రజలు ఇంకేదైనా కోరుకు, ఎందుకంటే నా ప్రాంత ప్రజలు కోరుకున్నది నేను చేయాలనుకుంటున్నా. సో నిజంగానే ప్రజలు అదే కోరుకుంటే దేవుడు ఏదో సినిమాలో చెప్పుకునే రజనీకాంత్ గారి సినిమాలో వస్తే దేవుడు ఆదేశిస్తాడు, అరుణాచలం ఇచ్చేస్తాడని చెప్పేసేసి, ఒకవేళ అలాంటిది ఏమైనైతే నాకు వచ్చేసేసి నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ఆదేశాల ప్రకారం పోటీ చేస్తారు. అదే నేను చెప్తున్నాను, నా ముఖ్యమంత్రి గారు నా కేసీఆర్ గారు, సో వారు ఆదేశించినప్పుడు తప్పకుండా చేస్తాను. ఇంతకుముందు నేను చెప్పుకున్నాను, దీంట్లో చెప్పుకోవడం తప్పలేదు. ఇది ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా నేను చెప్పలేదు, ఒక డాక్టర్ గళ్ళ శ్రీనివాసరావుగా చెప్తున్నాను. నా వ్యక్తిగత అభిమానంతో నేను చెప్తున్నాను, అండ్ ఎందుకంటే ఆ అభివృద్ధి నేను చూస్తున్నాను. సో దానివైపు తప్పకుండా నేను రాబోయే రోజుల్లో కూడా అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాను. కొత్తగూడెం ప్రేక్షకులు సాక్షికి సంబంధించిన వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? కొత్తగూడెం ఈ 33 జిల్లాల్లో ఇంకా కూడా అభివృద్ధి కావాల్సిన జిల్లా. ఇప్పటికే మనం చాలా అభివృద్ధి సాధించాం, అండ్ రాబోయే రోజుల్లో మనం మరొక కొత్తగూడెం నిర్మించుకోవాలి. సో దానికోసం మనం పటిష్ట నాయకత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎస్పెషల్లీ గత సంవత్సరం నుంచి కూడా మన డాక్టర్ జిఎస్ఆర్ చార్టబుల్స్ ద్వారా మీకు విద్యాపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి అనేక సేవలు అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ సేవల్ని విస్తృతం చేస్తాం. నాకు కావాల్సింది కేవలం మీ ప్రేమ, మీ అభిమానం, మీ అనురాగం. అవి ఉన్నంతకాలం తప్పకుండా నా ప్రాంత ప్రజలకి, నా పుట్టిన ప్రాంతానికి, మీరు నన్ను ఇంతవాణ్ణి చేసినందుకు, మీ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడూ మీ దగ్గర ఉంటానని చెప్పేసి మరొకసారి మీకు ప్రామిస్ చేస్తున్నాను, అండ్ మీ బిడ్డగా నన్ను హక్కును చేర్చుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. మీరు రాజకీయాలకు రావాలని ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా వస్తానని చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్. మొత్తానికి శ్రీనివాసరావు మాత్రం కేసీఆర్ ఆదేశిస్తే ఖచ్చితంగా నేను రాజకీయాలకు వస్తాను, నా ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందని మాత్రం ఇప్పుడే ఏమీ కామెంట్ చేయట్లేమని చెప్పేసి శ్రీనివాసరావు అంటున్నారు.